అందరికీ నమస్కారం. నా పేరు కే నైనిశ్రీ. నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సంఖ్యా హాస్పిటల్స్. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రజెంట్ అవుతారు, సో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే సివియర్ డిస్మెనోరియా, సైక్లికల్ పెయిన్ ఉంటుంది, ఓవ్యులేషన్ పెయిన్ ఉంటుంది, ఇంటర్కోర్స్ చేసినప్పుడు సివియర్ డిస్పెరోనియా ఉంటుంది, క్రానిక్ పెల్విక్ పెయిన్, బ్యాక్ ఏక్, అండ్ ఒక్కోసారి రెక్టోవెజనల్ సెప్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా పెయిన్ డ్యూరింగ్ డెఫకేషన్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు డిస్యూరియా ఉంటుంది. ఒకవేళ లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు షోల్డర్ టిప్ పెయిన్, కాఫ్, హిమోప్టైసిస్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కార్. చాలా లీస్ట్ కామన్ సైట్ వచ్చేసి స్కార్ సైట్. ఈ స్కార్ దగ్గర ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు సైక్లికల్గా వాళ్ళు స్కార్ దగ్గర పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే, ఒక ఉమెన్ హాస్పిటల్కి సివియర్ డిస్మెనోరియాతో కానీ, డిస్పెరోనియాతో కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ ఉంది అని మనం సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్గా వెజనల్ ఎగ్జామినేషన్ చేసి ఎలాంటి డీప్ నాడ్యూల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజింగ్ మొడాలిటీ. ఇమేజింగ్ మొడాలిటీలో మనం అల్ట్రాసౌండ్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ చాక్లెట్ సిస్ట్ కానీ, లేదా సిస్ట్ ఇన్ ద ఓవరీ కానీ ఐడెంటిఫై చేయాలి. అల్ట్రాసౌండ్లో ఎండోమెట్రియోసిస్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు కన్ఫర్మేటరీ అండ్ డెఫినెటివ్ డయాగ్నోసిస్ వచ్చే లాప్రోస్కోపీ ద్వారానే తెలుస్తుంది. లాప్రోస్కోపీలో అనేది మనం డైరెక్ట్ విజువలైజేషన్ ఆఫ్ ద యూట్రస్, అడ్నెక్సా, పెల్విక్ అండ్ పెరిటోనియం అన్నీ చూసి సో ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ చేస్తాం. సో ఎంఆర్ఐ ఎందుకు చేస్తాము అంటే, మనం ఏదైనా సిస్టిక్ మాసెస్ ఉన్నాయి అన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ కాకుండా వేరే ఏదైనా సిస్టిక్ మాసెస్, ఎలాంటి బినైన్ కానీ మాలిగ్నెంట్ మాసెస్ ఏదైనా ఉందా, లేదా ఇది ఎండోమెట్రియోటిక్ మాసెసా అని డిఫరెన్షియేషన్ చేసుకోవడం కోసం ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హిస్టాలజీ. సో హిస్టాలజీ అనేది మన లాప్రోస్కోపీలో ఏదైనా ఎండోమెట్రియోటిక్ లీషన్స్ కనిపించాయన్నప్పుడు ఆ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి హిస్టాలజీకి పంపిస్తాం. సో ఒవేరియన్ ఎండోమెట్రియోమా మోర్ దాన్ 3 సెంటీమీటర్ ఉంది అన్నప్పుడు మనం హిస్టాలజీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ ఏ విధాలుగా క్లాసిఫై అయింది. మినిమల్ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్, మోడరేట్ ఎండోమెట్రియోసిస్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్. సో ట్రీట్మెంట్ దీంట్లో వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్. కానీ ముందుగా ఏ ట్రీట్మెంట్ అయినా కూడా పేషెంట్ని ఏజ్ని బట్టి, వాళ్ళు ప్రెజెంట్ అయ్యే సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి, వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతున్నారా లేదా అండ్ డిసీజ్ ఎక్స్టెంట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ప్రీవియస్గా ఏదైనా సర్జికల్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నారా అన్నదాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇందులో 2 రకాల ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ పేషెంట్ ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతుంది అన్నప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకు అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం హార్మోన్స్ని సప్రెస్ చేస్తుంటాం. సో ఓవులేటరీ సప్రెషన్ జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ డిలే అవడం తప్ప, సో ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అయ్యే వాళ్ళకి మనం మెడికల్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకు అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చేది హార్మోనల్ ఓవేరియన్ సప్రెషన్ జరుగుతుంది. ఈ హార్మోనల్ ఓవేరియన్ సప్రెషన్ వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు కూడా మెడికల్ ట్రీట్మెంట్ అంటే హార్మోనల్ ఓవేరియన్ సప్రెషన్ మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఎప్పుడు అడ్వైస్ చేయము.